మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. పై క్లాత్ లైనింగ్ రెండు కలిపేసి పెట్టాను, వైట్ బ్లౌజు. దానికి మోడల్ చేయడానికి ఇలా డిజైనరీ క్లాత్ ఒకటి, ప్లెయిన్ క్లాత్, రెండు క్లాతులతోటి మనం మోడల్ చేసుకుందాం. మోడల్ అయితే చాలా బాగుంటుంది. లూజు 11.5 వచ్చిన వాళ్ళకి చంకదింపు 5.5 తీసుకోవాలి, షోల్డర్ 5.5, మెడవెడల్పు 2.5, మెడదింపు 9.5. మెడవెడల్పుగా ఎక్కువ దింపు వాడేవాళ్ళు 10 అంగుళాలు కూడా పెట్టుకోవచ్చు. ఇలా క్రాస్ తీసుకుని మూలకి ఒక గీత పెట్టుకుని అప్పుడు రౌండ్ ఇవ్వాలి. మెడ అయితే రౌండ్లో పాయింట్ ఇచ్చి ఉన్న మెడ కన్నా ఒక 6 అంగుళం దించి దింపు ఎక్కువ ఇవ్వాలి. ఇలా ఒక 6 అంగుళం దింపు అనేది ఎక్కువ ఇవ్వాలి, ఎందుకంటే ఈ ప్లేస్లో చిన్న మొగ్గు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. లైనింగ్ యాడ్ చేశాను, లైనింగ్ యాడ్ చేసి చుట్టూ కుట్లు వేసి ఎక్స్ట్రా వచ్చింది కట్ చేస్తాను. ఇప్పుడు మనం మోడల్ చేసుకోవడానికి మార్కింగ్ పెట్టుకుందాం. ఇలా సన్నగానే పెట్టుకోవాలి. ముందు మెడ కుట్టుకోవాలి. మళ్ళీ తిరగేసుకుని
ఇదే కుట్టు మీద పడేలా చూసుకోవాలి. ఇటు ఎలా వేసానో ఇటు కూడా అలాగే వేసుకోవాలి, అంటే ఇటు తిప్పుకొని ఈ పీస్ కూడా అలాగే వేసుకోవాలి. రెండు ఇలా వేసుకున్న తర్వాత ముందు గోటు వేసుకోవాలి. గోటు వేసేసుకుందాం.
ఇలా ప్యాచ్ వేసుకుంటే అందంగా ఉంటుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.